హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ యువర్ రెడ్డి. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమంటే, చాలా బాధాకరమైనది. ఆడవాళ్ళ పైన జరిగేటటువంటి అఘాయిత్యాలు, అఘాయిత్యాలకు గల కారణాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత మనం మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించుకోవాలి అనే విషయాలు ఈ యొక్క స్పీచ్లో నేను తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, కొందరు ఆడవారి జీవితాలు అమావాస్యలు ఎన్నో సమస్యలు, మరికొందరి జీవితాలు ఎండమావులు చివరికి చావులు. ఆ సమస్యలకు దారులు చూపే వెలుగులు ఉండవు. బతికి ఉండాలనే ఆశ అస్సలు ఉండదు. అటువంటి వారి జీవితంలో వెలుగులు నింపడానికి ఆరోహణ చంద్రుడై రా. ఆశలు నింపడానికి తోడు నీడగా రా, కదలిరా. అక్షరమున కొమ్ములున్నాయని విర్రవీగే ఓ పురుషుడా, పురుషుడన్న పదములోనే పురుడుందని గుర్తించరా. నీకు పురుడు పోసే ఆడజాతి ఉన్నతము, ఆ ఆడదానిలో చూడవెందుకు అమ్మతనము. ఆడదానిపైన జరిగే అత్యాచారము టీవీ రేటింగులకు ప్రచారము, ఇదేనా మన ఆచారము? ఎటు పోతున్నాం? ఏం చెప్పాలనుకుంటున్నాం? దారుణాలు ఎల్లలుగా విస్తరిస్తున్నాయి, కారణాలు కొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. అసలు ఇంతటికీ, దీనంతటికీ ఎవరు కారణం? నీలో కోరికలు కట్టలు తెంచుకునేందుకు ఆడవాళ్ళు వేసుకునే బట్టలు కారణమా? వారసత్వ ఆస్తులు పంచుకునే దాంట్లో ఉన్న దృష్టి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన పిల్లల పెంపకం పైన పెట్టని తల్లిదండ్రులు కారణమా? ఆడవారి స్వేచ్ఛా భద్రతలు పట్టించుకోక దేశ స్వచ్ఛతలు శుభ్రతలు ఎంచుకున్న పాలకులది తప్ప, పాఠాలు చెప్పి కృత్యాలు నేర్పించాల్సింది పోయి అకృత్యాలకు పాల్పడి పరువు తీసిన గురువుదా? చట్టం ఎవరి చుట్టం కాదని మరిచిన పదవులదా, పదవులు నేలుతున్న వెదవలదా? ఇంట్లో మానవతా విలువలు మరిచి మృగమైన డాడీదా? బయట వాయు వరుసలు మరిచిన క్రీచకుడు దాడిదా? అసలు ఈ సమాజం గురించి నాకేం సంబంధం లేదన్నట్టు తిరిగే ఓ అడ్డగాడిదదా? అసలు ఎవరు కారణం? అసలు దీనికి ఎవరు కారణం? దీనికి కారణం మనం, మన కుటుంబం, మన ఈ సమాజం. అవును, నువ్వు గోరు ముద్దలు తినేటప్పుడు అవ్వ కావాలా బువ్వ కావాలా అని నేను సందిగ్ధంలో ప్రశ్నించినప్పుడు, అప్పుడు చేశాం మనం తప్పు. అప్పుడే చెప్పాలి అవ్వ కావాలి, అవ్వ గొప్పతనం చెప్పాలి. అప్పుడు బుజ్జగించి బువ్వ తినిపించాలి. అక్కడ చేసినాం మనం తప్పు. అక్క బిడ్డను పెంచినా ఒకటే, కుక్క బిడ్డను పెంచినా ఒకటే అనే సామెత చెప్పడం తప్పు. ఆ సామెత సరికాదని అక్క గౌరవాన్ని కాపాడకపోవడం మన కుటుంబం తప్పు. ఊతపదానికి భూతపదానికి అమ్మ అనే మాట వాడడం తప్పు. ఇది తప్పు అని అమ్మ గౌరవాన్ని కాపాడకపోవడం ఈ సమాజం తప్పు. ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు అంటూ విజ్ఞానం పేరుతో అజ్ఞానులుగా మారుతున్న గుర్తించలేని ఈ సమాజంది ఓ తప్పు. సో వీటన్నిటికీ కారణం మనకిప్పుడే తెలిసింది, మనం, మన కుటుంబం, మన ఈ సమాజం. దీనంతటికీ మార్పు రావాలి అంటే ముందుగా మనలో ఇది ఇంతై ఇంతింతై విశ్వం దాటి పాలపుంతై ఆడజాతిని కాపాడుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.